जिला कोवूर पट्टण मुनिसिपल कार्यालय कोविड-19 निर्मूलन चर्यलपै जरिगिन समीक्षा समावेशंलो पाल्गोन्न राष्ट्र स्त्री शिशु संक्षेम शाखा मंत्री वर्युलु तानेटी वनिता गारु डीआरडी आरडीओ लक्ष्मारेड्डी डीएसपी राजेश्वर रेड्डी मुनिसिपल कमिश्नर సుధాకర్ కంటోన్మెంట్ జోన్లో గత 28 రోజులలో ఏ ఒక్కరికి కరోనా పాజిటివ్ రాకపోవడంతో శుభాకాంక్షలు తెలిపారు. అధికారులను, పోలీస్ వారిని, సేవలందించిన వైద్య సిబ్బందికి, పారిశుద్ధ్య కార్మికులకు ఎప్పటికప్పుడు సమాచారం అందించిన వాలంటీర్లను, హెల్త్ సెక్రటరీలను అభినందించారు. హెల్త్ సెక్రటరీలకు యాప్ రన్ పంపిణీ చేశారు. చాలా ఇబ్బందులకు గురయ్యారన్నమాట. అంటే ఒక వైపున మసీదులకు వెళ్ళి ప్రేయర్ చేసుకునే అవకాశం లేక ఇంట్లోనే వాళ్ళు సింగిల్గా నమాజ్ చేసుకునే పరిస్థితి, ప్రేయర్ చేసుకునే పరిస్థితి ఉంది. అయితే ఇలాంటి పరిస్థితులన్నింటినీ కూడా అధిగమిస్తూ ఈ రోజున, అంటే రేపు 25వ తేదీన రంజాన్ చేసుకోబోతున్నారు. ఈ సెలబ్రేషన్స్లో ముఖ్యంగా ముస్లిం సోదరులందరినీ కూడా నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, ఈ కరోనా విపత్తు అనేది అండగా ఉండే విధంగా దిశ చట్టాన్ని తీసుకురావడం జరిగింది. అట్లానే మహిళలందరి కన్నీళ్లు తుడిచి వాళ్ళ కుటుంబాల్లో వెలుగు నింపే దిశగా దశల వారీగా మద్యపాన నిషేధానికి ఏ విధంగా అయితే మాట ఇచ్చినారో ఆ మాటను నిలబెట్టుకుంటూ వచ్చిన వెంటనే బెల్ట్ షాపులన్నీ కూడా రద్దు చేసి ఈ రోజున
మరి ప్రభుత్వమే నడిపించే బెల్ట్ మొత్తం షాపులన్నీ కూడా మద్యం షాపులన్నీ కూడా సకాలికి తగ్గించేసి మరి మద్యం రేట్లు పెంచి మహిళల కుటుంబాలలో వెలుగునిప్పే దిశగా చర్యలు తీసుకోవడం జరిగింది. అట్లానే మహిళలకు బాధ్యతను అప్పచెప్పుతూ పిల్లలను చదివించే కార్యక్రమాన్ని గౌరవ ముఖ్యమంత్రి వారిని చేపట్టడం జరిగింది అమ్మఒడి పథకం ద్వారా. అలానే ఫీ రీయింబర్స్మెంట్ మరి గత ప్రభుత్వంలో ఉన్న బాకీలన్నీ కూడా తీర్చి పూర్తిగా ఈ సంవత్సరానికి కావాల్సిన ఫీజు అంతా కూడా వసతి దీవెన ద్వారా ఇవ్వడం జరిగిందండి. ఈ విధంగా ప్రతి ఒక్కరికి కూడా ముఖ్యంగా వాలంటీర్ వ్యవస్థ మన రాష్ట్రంలో ఉంది, ఎక్కడా లేదు ప్రపంచవ్యాప్తంగా. వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చి గ్రామ సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చి యువత అందరికీ కూడా ఉద్యోగాలు కల్పించడం జరిగింది. అలానే ఈ గ్రామ సచివాలయ వ్యవస్థ ద్వారా ముఖ్యంగా గాంధీజీ కలల కన్న గ్రామ స్వరాజ్యాన్ని తీసుకువచ్చి ఈ రోజున పరిపాలన ప్రతి ఇంటికి తీసుకువెళ్ళడం, పెన్షన్స్ అన్నీ కూడా సకాలంలో అన్న టైంకి 1వ తారీఖు కల్లా అవ్వతాతల చేతిలో పెట్టే విధంగా, మరి దివ్యాంగులు ఉన్నారంటే వాళ్ళు ఎంత ఇబ్బంది పడే పరిస్థితి వాళ్ళందరికీ కూడా ఇంటికి తీసుకెళ్ళి ఇచ్చే విధంగా మరి పెన్షన్స్ పెన్షన్గా 1వ తారీఖుకే పంపించడం అనేది జరుగుతుంది. ఈ విధంగా సంక్షేమ పథకాలు ముఖ్యంగా రైతు భరోసా కానివ్వండి, లేదా ఆటో డ్రైవర్స్కి సొంతంగా ఆటో ఉన్న వాళ్ళందరికీ 10,000 ఇవ్వడం కానివ్వండి, అట్లానే మత్స్యకారులు వేటకు వెళ్లకుండా 2 నెలల విరామకాలం ఉంటుంది, ఆ విరామకాలంలో వాళ్ళకి ఇచ్చే 10,000 కానివ్వండి, ఇలా ప్రతి ఒక్కటి కూడా అంటే రైతు భరోసా కూడా మేము మేనిఫెస్టోలో చెప్పినప్పుడు 4 సంవత్సరాల్లో 12,500 ఒక్కొక్క సంవత్సరానికి ఇస్తామని చెప్పాం. కానీ ఈరోజున 5 సంవత్సరాలు ఇస్తూ మళ్ళీ దాన్ని 1,000 రూపాయలు పెంచడం జరిగింది. ఈ విధంగా రైతులు కానివ్వండి, యువకులను కానివ్వండి, మహిళలను కానివ్వండి, శ్రామికులను కానివ్వండి, ఎక్కడ ఎవరిని ఏ చిన్న వర్గాన్ని కూడా వదిలిపెట్టకుండా ప్రతి ఒక్కరిని కూడా ఇంత సున్నితమైన మనసుతో చక్కగా వాళ్ళ అవసరాల గురించి ఆలోచించి మంచి మంచి నిర్ణయాలు తీసుకుంటూ వాళ్ళ అవసరాలు తీరుస్తున్న ముఖ్యమంత్రి ఎవరంటే మా జగన్మోహన్ రెడ్డి గారని చెప్పడానికి చాలా సంతోషంగా ఉందండి. ఈ మధ్య కాలంలో కరోనా విపత్తులో కూడా డాక్టర్ అక్క చెల్లమ్మలకి ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ వాళ్ళకి 0 వడ్డీని కూడా ఆన్లైన్ ద్వారా ఇవ్వడం జరిగింది. ఈ విధంగా ఏ ఒక్కరిని వదిలిపెట్టకుండా అంటే ఒక పక్కన కరోనా విపత్తును తట్టుకుంటూ దాన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ దానికి కావాల్సిన చర్యలు తీసుకుంటూ ఈ రోజున మరి పరిపాలన సాగించడం అనేది చాలా ఆశ్చర్యాన్ని అంటే చాలామంది ఇంతకుముందు అన్నారండి ఈ చిన్న వయసు పెద్ద పదవి ఏ విధంగా ఈయన పరిపాలన అందించగలరు ఏ విధంగా చేస్తారని చాలామంది చర్చించడం జరిగింది. అందరూ కూడా జగనన్న పాలన ఎలా ఉంటుందని ఆసక్తిగా చూడడం జరిగింది. నిజంగా రాజశేఖర రెడ్డి గారిని తనయుడిగా ఆయన రక్తం పంచుకుని బిడ్డగా అంతకన్నా ఆయనకన్నా మంచి పరిపాలన అందిస్తూ ఈ సంవత్సర కాలంలో ప్రతి ఒక్కరి మనల్ని పొందడం జరిగింది. నిజంగా కొంతమంది వృద్ధులు కానివ్వండి, కొంతమంది దివ్యాంగులు కానివ్వండి, ఇలాంటి వాళ్ళు లబ్ధి పొందిన వాళ్ళ మాటల్లో వింటే నిజంగా వాళ్ళ మాటలకి వెంటనే కళ్ళు చెమరుస్తున్నాయి. నిజంగా అంత ప్రజలకి దగ్గరగా అందరి గుండెల్లో చేరి ఎంతో చక్కటి పరిపాలన అందిస్తూ అందరికీ ఎవరి అవసరాలు ఎలా ఉంటాయి అని ఆలోచించి అంటే ప్రతి ఒక్కరికి తాత అమ్మలకు ఒక మనవడుగా, చదువుకునే పిల్లలందరికీ ఒక అన్నగా, ఒక కుటుంబ పెద్దగా ప్రతి ఒక్కటి ఆలోచించి చక్కటి నిర్ణయాలు తీసుకుంటూ చక్కటి సంక్షేమ పథకాలన్నీ కూడా ఒక పద్ధతి ప్రకారం ఈ సంవత్సర కాలంలో అందించిన తీరు చూస్తుంటే చాలామందికి ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ప్రతిపక్షాలకైతే వాళ్ళ గుండెల్లో దడ పుట్టిస్తుంది, ఏంటి ఈ పరిపాలన, ఏంటి ఈ విధంగా ఎలా ఇస్తున్నారని. రీసెంట్గా చూస్తే వైజాగ్లో జరిగిన గ్యాస్ ప్రమాదంలో కొంతమంది అనుకోని విధంగా ప్రమాదవశాత్తు వాళ్ళ ప్రాణాలు కోల్పోతే వెంటనే వాళ్ళకి ఇవ్వాల్సిన ఎక్స్గ్రేషియా 1 కోటి రూపాయలు ఇవ్వడం అనేది ప్రతిపక్షాన్ని నోరు మెదపనివ్వకుండా చేయడం అనేది నిజంగా చాలా మంచి నిర్ణయాలు. ఇలాంటి అంటే వాళ్ళకి బాధ కలిగినప్పుడు వాళ్ళ బాధకి అంటే వాళ్ళు ఏదైనా ఇబ్బందుల్లో ఉన్నప్పుడు వాళ్ళు ఏదైనా కోల్పోయినప్పుడు వాళ్ళు కోల్పోయింది తీసుకొచ్చి ఇవ్వలేకపోయినా కూడా వెంటనే జగనన్న అండగా ఉండడం, ప్రభుత్వం అండగా ఉండడం, ఈ మంచి పరిపాలన అందిస్తూ ముందుకు వెళ్ళడం అనేది నిజంగానే చరిత్ర ఒకసారి తిరగ చూస్తే ఏ ముఖ్యమంత్రి కూడా ఇంత తక్కువ కాలంలో ఇన్ని సంక్షేమ పథకాలు అందించింది లేదండి. మరి నిజంగా చిన్న వయసు అయినప్పటికీ కూడా పెద్ద పదవి అయినప్పటికీ కూడా ఎంతో తెలివిగాను చాకచక్యంగాను
ప్రతి ఒక్కరి అవసరాలను గుర్తించి తాను ఏదైతే పాదయాత్రలో చూసారో విన్నారో ఇచ్చిన మాట ప్రకారం మాటకి కట్టుబడి ఈ రోజున చక్కటి పరిపాలన అందిస్తున్నారు జగనన్న గారు ఇంకా మంచి పరిపాలన అందించాలని రాబోయే అన్ని సంవత్సరాలు ఇంకా అంటే టర్మ్స్ అన్ని కూడా జగనన్న పాలనతోనే మన రాష్ట్రం అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను परेशानियों से बचा. برحمتك.